मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో 19037 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఎస్ఐపిబి ఆమోదం పొందిన కంపెనీల వివరాల విషయానికి వస్తే చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ 4640 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు. విజయనగరం జిల్లా ఎస్కోటలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. 531 కోట్ల రూపాయల పెట్టుబడి 35750 మందికి ప్రత్యక్షంగాను 9375 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు 1750 కోట్ల రూపాయల పెట్టుబడి 2000 మందికి ప్రత్యక్షంగాను మరో 500 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లో స్మైల్ సబ్స్ట్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ 166 కోట్ల రూపాయల పెట్టుబడి దాదాపు 5000 మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ రిలయన్స్ పవర్ తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపిబి ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో కొత్త తరహా సాంప్రదాయేతర పర్యావరణ హిత గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్కు ఎస్ఐపిబి ఆమోదం. 6174 కోట్ల రూపాయల పెట్టుబడి 600 మందికి ప్రత్యక్షంగాను 2000 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు. ఇవి కాక మరో 3 కంపెనీల విస్తరణకు ఆ మేరకు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐపిబి ఆమోదం. తూర్పు గోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ విస్తరణ 4000 కోట్ల రూపాయల పెట్టుబడి 3000 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ 679 కోట్ల రూపాయల పెట్టుబడి 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ 933 కోట్ల రూపాయల పెట్టుబడి 2100 మందికి ఉద్యోగాలు. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద 114 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్ 310 మందికి ఉద్యోగాలు ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మధ్య వద్ద 50 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్ దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తద్వారా మొత్తం 69565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.